హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ మెంటో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బాటనీ ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించినవి. ఎస్పెషల్ గా ఇవి ఏపీకి కాకుండా తెలంగాణకు సంబంధించిన అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ బాటనీ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏంటంటే చూడండి, మనము ఫస్ట్ సిలబస్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. ఎన్ని యూనిట్స్ ఇస్తాడు, ఏ యూనిట్స్ నుండి ఏ విధంగా ఇస్తాడు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మొత్తం మనకు ఫోర్ యూనిట్స్ ఇస్తాడు. మొత్తం పేపర్ వచ్చేసేసి 80 మార్క్స్. ఫోర్ యూనిట్స్ లోపల పేపర్ వచ్చేసేసి 80 మార్క్స్. 12 మార్క్స్ క్వశ్చన్ మనం 4 రాయాల్సి ఉంటుంది, 12 4 48. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం 8 రాయాల్సి ఉంటుంది, 8 4 32. కాబట్టి మొత్తం 80. ఓకే, ఇది యాక్చువల్ గా మనకి ఎగ్జామ్ ఉన్నటువంటి ప్యాటర్న్. అయితే ఇక్కడ చూడండి, ఈ 4 యూనిట్స్ లోపల 12 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే, ఇక్కడ 12 మార్క్స్ క్వశ్చన్ ఈచ్ యూనిట్ నుంచి 2 ఇస్తాం. అదే విధంగా ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఈచ్ యూనిట్ నుంచి 3 ఇస్తాను. దీంట్లో నుంచి మనం 4 పిక్ చేసుకోవాలి, దీంట్లో నుంచి మనం 3 పిక్ చేసుకోవాలి. అంటే 3 మొత్తం యాక్చువల్ ఏంటంటే, మొత్తం 12 ఇస్తాడు. 12 లో మనం ఏంటి రాయాలి, 8 రావాలి. ఎన్ని మార్క్స్ ఒక దానికి? 4. ఓకే, ఇక్కడ చాయిస్ ఏమి ఉంటుంది అంటే, ఇక్కడ కూడా 8 రాయాలి కాబట్టి చాయిస్ 4 ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఎన్ని ఉంటుంది, 12 మార్కులు అయ్యి, ఇతను ఎన్ని ఇస్తాడు అంటే 8 ఇస్తాడు. 8 లోపల మనం ఎన్ని ఫిక్స్ చేయాలి, 4 ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి చాయిస్ ఎన్ని ఉంటుంది, 4 చాయిస్ ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి 4 యూనిట్లు. 4 యూనిట్లో ఉన్నటువంటి మార్క్స్ ఏ విధంగా డివైడ్ చేయబడతాయి, ఏ యూనిట్ నుంచి ఎన్ని 12 మార్క్స్ ఇస్తాడు, ఏ యూనిట్స్ నుండి ఎన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, సింపుల్ గా గుర్తుపెట్టుకొని 12 మార్క్స్ ప్రతి యూనిట్ నుంచి 2 ఇస్తాడు. ఓకే, 4 మార్క్స్ ప్రతి యూనిట్ నుంచి 3 ఇస్తాడు. అన్ని కలిపితే ఎన్ని అవుతాయంటే, ఇవి 12 ఇస్తాడు 4 మార్క్స్, మనం 8 అటెంప్ట్ చేయాలి. ఇవి మొత్తం 8 ఇస్తాడు, మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి, 4 అటెంప్ట్ చేయాలి. ఇది యాక్చువల్ గా ఉన్న మనకు ఉన్నటువంటి సిలబస్. ఇప్పుడు ఏంటంటే, ఒక్కొక్క యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి చదివితే మనకు మంచి స్కోర్ అవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒక్కొక్కసారి చూడండి, ఇక్కడ నేను 2 యూనిట్స్ అనేది కవర్ చేస్తున్నాను. ఈ 2 యూనిట్స్ లో ఫస్ట్ యూనిట్ లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ లోపల ఈ 4 క్వశ్చన్స్ వచ్చేసేసి 12 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇది వచ్చేసేసి 4 మార్క్స్ క్వశ్చన్స్. తర్వాత ఇక్కడ చూడండి, సైనా బ్యాంక్, ఇవి వచ్చేసేసి యూనిట్, ఇవన్నీ కూడా 12 మార్క్స్ క్వశ్చన్. అయితే దీంట్లో నుంచే మనకు 4 మార్క్స్ అడుగుతాయి. అదే విధంగా ఇక్కడ 12 మార్క్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో నుంచి కూడా కొన్ని 4 మార్క్స్ అడుగుతాడు. ఏంటి ఆ క్వశ్చన్స్, ఏ విధంగా 4 మార్క్స్ అడిగే చేసింది, ఏ విధంగా 12 మార్క్స్ అడిగే చేసింది. ఇక్కడ సింపుల్ గా చూసారంటే, డైరెక్ట్ ఈ క్వశ్చన్ కనుక ఇట్లా ఈ విధంగా అడిగితే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ 12 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ చూడండి, రీప్రొడక్షన్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బాక్టీరియా, అలా రెండు కలిపి అడిగినారంటే దట్ ఈస్ అ 12 మార్క్స్. అలా కాకుండా రీప్రొడక్షన్ ఇన్ బాక్టీరియా 4 మార్క్స్, లేదా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బాక్టీరియా 4 మార్క్స్. తర్వాత బాక్టీరియా కాజింగ్ ప్లాంట్ డిసీజెస్ అండ్ దియర్ ప్రివెన్షన్, ఇది కూడా 12 మార్క్స్ క్వశ్చన్. ఎస్పెషల్ గా రైస్ లోపల కాటన్ లోపల. ఓకే, ఈ రెండు అడిగినాడు అంటే దట్ ఈస్ సింప్లీ 12 మార్క్స్. మరి 4 మార్క్స్ ఎట్లా అడుగుతాడు అంటే చూడండి, బాక్టీరియా డిసీజెస్ ఇన్ రైస్, రైస్ లో కలిగి చేసినటువంటి బాక్టీరియా డిసీజ్, లేదంటే కాటన్ లో కలిగి చేసినటువంటి బాక్టీరియా డిసీజ్. రెండోది ఏంటంటే వైరస్, మూడోది వైరస్ రిప్లికేషన్ అండ్ ట్రాన్స్మిషన్. ఓకే, వైరస్ ఏ విధంగా రిప్లికేట్ అవుతుంది, అదే విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది అనే దాని గురించి 12 మార్క్స్ క్వశ్చన్. ఓన్లీ వైరస్ రిప్లికేషన్ 4 మార్క్స్, వైరస్ ట్రాన్స్మిషన్ 4 మార్క్స్. తర్వాత 4th, వైరస్ కాజింగ్ ప్లాంట్ డిసీజెస్, ఎస్పెషల్ గా టొబాకో రైస్ లోపల అడుగుతాడు. ఈ రెండు కలిపి అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ 12 మార్క్స్, లేదు ఓన్లీ టొబాకోలో అడిగితే దట్ ఈస్ 4 మార్క్స్, అండ్ రైస్ లో అడిగితే దానిలే 4 మార్క్స్ అనేసి అర్థం. తర్వాత స్ట్రక్చర్ క్యారెక్టర్స్ ఆఫ్ మైకోప్లాస్మా, ఆర్కే బాక్టీరియా అండ్ యాక్టినోమైసిటీస్. ఇక్కడ మైకోప్లాస్మా, ఆర్కిబాక్టీరియా, ఆర్కినోమైసిటీస్ అనేవి యాక్చువల్ గా ఏంటంటే, ఇండివిజువల్ గా వాటి యొక్క స్ట్రక్చర్, తర్వాత దాని యొక్క క్యారెక్టర్ రాయాల్సి ఉంటుంది. 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా అడుగుతారు. మైకోప్లాస్మా 4 మార్క్స్, ఆర్కిబాక్టీరియా 4 మార్క్స్, తర్వాత ఆర్కినోమైసిటీస్ 4 మార్క్స్ అడుగుతారు. కాబట్టి ఇది వచ్చేసి 4 మార్క్స్, ఇది మొత్తం 4 మార్క్స్. కమింగ్ టు హియర్, సైనోబాక్టీరియా యాజ్ ఏ ఫెర్టిలైజర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సైనోబాక్టీరియాను ఫెర్టిలైజర్ గా ఏ విధంగా యూజ్ చేస్తారు, ముఖ్యంగా ఆసిలేటోరియా అనే సైనోబాక్టీరియాని ఏ విధంగా ఫెర్టిలైజర్ గా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు. తర్వాత అరబిడాను ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు, దాని యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది. నాస్టాక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, దాన్ని ఏ విధంగా ఫెర్టిలైజర్ యూజ్ చేస్తారు, దాని వల్ల ఏంటి లాభాలు అనేది.
ఓకే ఇది 12 మార్క్స్ క్వశ్చన్ లేదు 4 మార్క్స్ ఇవ్వాలంటే ఆసిలేటరీయా ఇస్తారు సింపుల్ అనబినా ఇస్తారు నా స్టాక్ ఇస్తారు అంటే ఇక్కడ 3 4 మార్క్స్ ఉన్నాయి అన్ని కలిపితే 12 మార్క్స్ అవుతుంది తర్వాత స్ట్రక్చర్ అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ ఎక్టోకార్పస్ ఇది 12 మార్క్స్ క్వశ్చన్ తర్వాత స్ట్రక్చర్ అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ పాలిసైకోనియా ఇది 12 మార్క్స్ క్వశ్చన్ ఫైనల్ గా ఏంటంటే ఫిష్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే దిస్ ఇస్ ఆల్సో 12 మార్క్స్ ఇక్కడ ఈ విధంగా ఏంటంటే స్ట్రక్చర్ ఎక్టోకార్పస్ యొక్క స్ట్రక్చర్ అడిగినాడు అనుకోండి అది 4 మార్క్స్ అవుతుంది రీప్రొడక్షన్ ఇన్ ఎక్టోకార్పస్ అడిగితే అది 4 మార్క్స్ అవుతుంది లేదు ఈ రెండు కలిపితే 12 అవుతుంది అంటే క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి మనం రాసే విధానం అనేది కూడా మారాలి తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ పాలిసిఫోనియా 4 మార్క్స్ అడగచ్చు రీప్రొడక్షన్ పాలిసిఫోనియా 4 మార్క్స్ అడిగే ఛాన్స్ అనేది ఓకే మేజర్ గా ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎక్టోకార్పస్ ఇస్తారు జస్ట్ ఎక్టోకార్పస్ ఇస్తారు స్ట్రక్చర్ కూడా ఇవ్వడం తర్వాత పాలిసైపోనియా ఇస్తారు అంటే మనకు దాని గురించి ఏం తెలుసు అది రాసుకుంటూ పోతే సరిపోతుంది ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకున్నట్టు 2 యూనిట్లు దానిలో ఉన్నటువంటి 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దానిలో 4 దీనిలో 4 12 మార్క్స్ దీనిలో 4 12 మార్క్స్ ఇంకా దీనిలో నేను చెప్పింది ఏంటంటే 5 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి దాని నుంచి ఒక క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది మళ్ళీ ఈ యొక్క 12 మార్క్స్ లో నుండి కూడా పిక్ చేసే ఛాయిస్ ఉంది ఏ విధంగా పిక్ చేస్తారని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే యూనిట్ 3 యూనిట్ 4 ఏ విధంగా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి చూడండి యూనిట్ 3 తర్వాత యూనిట్ 4 ఉంది దీనిలో కూడా మాక్సిమం నేను ఏం కవర్ చేస్తానంటే ఇవి 12 మార్క్స్ క్వశ్చన్ ఇవి కూడా 12 మార్క్స్ క్వశ్చన్ అంటే దీనిలో 4 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది ఓకే ఇవి కానీ చదివినంటే దీనిలో నుంచి 12 మార్క్స్ అడుగుతాడు లేదు అంటే 4 మార్క్స్ కూడా అడుగుతాడు ఏ విధంగా 12 మార్క్స్ అడుగుతాడు అనేది ఇక్కడ నేను రాస్తున్నాను మళ్ళీ దీంట్లో ఏ విధంగా 4 మార్క్స్ అడుగుతుంది ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐన్స్వర్త్ క్లాసిఫికేషన్ ఆఫ్ పంగి పంగి యొక్క క్లాసిఫికేషన్ ఈ సైంటిస్ట్ చేశాడు ఏ విధంగా ఆ క్లాసిఫికేషన్ చేశాడు అనేది దీనికి సంబంధించింది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 12 మార్క్స్ క్వశ్చన్ తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైకెన్స్ లైకెన్స్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేది కూడా 12 మార్క్స్ క్వశ్చన్ తర్వాత రీప్రొడక్షన్ ఇన్ ఆల్బిగో దిస్ ఇస్ 12 మార్క్స్ రీప్రొడక్షన్ ఇన్ మ్యూకర్ 12 మార్క్స్ రీప్రొడక్షన్ ఇన్ క్విసినియా ఇవన్నీ కూడా ఏంటంటే 12 మార్క్స్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మరి 4 మార్క్స్ ఏ విధంగా అడుగుతారంటే జస్ట్ ఆల్బిగో అని ఇస్తారు సింపుల్ 4 మార్క్స్ లోపల ఆల్బిగో ఇస్తే మరి ఆల్బిగో గురించి మనకు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దాని యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటుంది దాని రీప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ మనకు తెలిసి ఉంటే దాని గురించి 4 మార్క్స్ కాబట్టి ఒక చిన్న డయాగ్రామ్ అంటే డయాగ్రామ్ దానికి సంబంధించిన ఒక 8-10 పాయింట్స్ రాస్తే సరిపోతా ఉంటుంది ఓకే తర్వాత మ్యూకార్ అని ఇస్తారు జస్ట్ మ్యూకార్ అని ఇస్తారు మ్యూకార్ నుంచి మనకు ఒక చిన్న డయాగ్రామ్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఒక 10-15 పాయింట్స్ అంటే జనరల్ గా 4 మార్క్స్ అంటే ఒక 10 పాయింట్స్ మినిమం రాయాలి 15 పాయింట్స్ మాక్సిమం ఒక ఏదైనా డయాగ్రామ్ అంటే డయాగ్రామ్ తర్వాత రీప్రొడక్షన్ పిసినియా ఇది కూడా ఏంటంటే 12 మార్క్స్ ఓకే 4 మార్క్స్ అడిగేటప్పుడు ఓన్లీ పిసినియా అని ఇస్తాడు ఆ పిసినియా గురించి మనకి ఏం తెలుసు అదంతా రాసుకుంటూ పోతూ ఉండాలి ఓకే కమింగ్ టు ది 4th యూనిట్ ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇన్ బ్రయోఫైట బ్రయోఫైట్ లో ఉన్నటువంటి స్పోరోఫైట ఏ విధంగా ఎవల్యూషన్ లోపల దాని యొక్క రోల్ అనేది ఉంది ఎట్లా చేంజెస్ అనేవి జరిగాయి అనే దాని గురించి ఒక 12 మార్క్స్ క్వశ్చన్ ఉంది కొద్దిగా ఇంపార్టెంట్ తర్వాత రీప్రొడక్షన్ మార్కెన్షియా వెరీ ఇంపార్టెంట్ దీని లోపల మార్కెన్షియా చాలా సార్ అడుగుతున్నాడు కాబట్టి ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది తర్వాత పాలిట్రైకమ్ ఇది కూడా ఏంటంటే ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ రీప్రొడక్షన్ దీనిలో కూడా రీప్రొడక్షన్ అడుగుతున్నాడు రీప్రొడక్షన్ మార్కెన్షియా రీప్రొడక్షన్ పాలిట్రైకమ్ ఈ రెండు ఇంపార్టెంట్ దాంతో పాటు చూడండి రీప్రొడక్షన్ ఇన్ లైకోపోడియం రీప్రొడక్షన్ లైకోపోడియం కూడా కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఇవన్నీ ఈ రీప్రొడక్షన్ ఈ మూలికల రీప్రొడక్షన్ నేర్చుకుంటే దాంతో పాటు ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్ నేర్చుకోవాలి సపరేట్ గా తర్వాత సీడ్ హ్యాబిటేట్ అండ్ ఎట్రోస్పోరీ ఇన్ టెరిడోఫైట్ టెరిడోఫైట్ లో ఉన్నటువంటి సీడ్ యొక్క హ్యాబిటేట్ ఎట్లుంది తర్వాత ఎట్రోస్పోరీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఇదేంటంటే ఒక క్వశ్చన్ ఇది 12 మార్క్స్ అడుగుతారు ఇక్కడ ఏంటంటే సింపుల్ మళ్ళీ 4 మార్క్స్ అడిగితే ఏమడుతాడు స్పోరోఫైట్ అని అడుగుతారు స్పోరోఫైట్ ఇన్ బ్రయోఫైట అంతే ఓకే నెక్స్ట్ మార్కెన్షియా ఇస్తారు 4 మార్క్స్ తర్వాత పాలిట్రైకమ్ 4 మార్క్స్ లైకోపోడియం ఓకే 4 మార్క్స్ తర్వాత ఇక్కడ చూడండి సీడ్ హ్యాబిటెట్ ఇన్ టెరిడోఫైట 4 మార్క్స్ లేదంటే సీడ్ తర్వాత ఎట్రోస్పోరీ ఇన్ టెరిడోఫైట 4 మార్క్స్ ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ప్రతి క్వశ్చన్ లో కూడా 12 మార్క్స్ ఉన్నాయి దాంతో పాటు 4 మార్క్స్ కూడా ఉన్నాయి ఇవి యాక్చువల్ గా ఏంటంటే మనకు ఉన్నటువంటి మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో కూడా మొత్తం చూడండి 19 క్వశ్చన్స్ అని ఈ 19 క్వశ్చన్స్ కనుక మీరు చదువుకోకపోయినంటే మాక్సిమం 18 మార్క్స్ కి మినిమం 50-60 మార్క్స్ వస్తాయి 50 మార్క్స్ మినిమం ఓకే 50-60% 60 మధ్యలో వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనకు మొత్తం 19 క్వశ్చన్స్ చదువుకొని పోతే 50 మార్క్స్ వచ్చాయంటే చాలా ఎక్కువ అన్నమాట ఓకే 60-70% స్కోర్ అనేది అవుతుంది పర్సంటేజ్ అయితే 60% అవుతుంది
ఓకే స్కోర్ చెప్తే 50-60 స్కోర్ అవుతుంది అవుట్ ఆఫ్ 80. ఓకే ఇది యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎస్పెషల్ గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి బాటనీ వాళ్ళు చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే ఇవి కానీ చదువుకొని పోయినా అంటే మంచి స్కోర్ అనేది డెఫినెట్ గా అవుతుంది. ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం మీకు కనుక అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తో ఇది షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ పొందే ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.